everybody, welcome back to my channel Vlog Canada. This is Prahali Kamyakala. If you're watching this channel for the first time, do not forget to hit like, share and subscribe. So ivala nenu IKEA and Niagara and kudite inge maina ele plans lo unna. So mem raagane first IKEA laki aakalesunna anamata, elle appude anukutunde edaina tindamu ani cheppi, ink appudu covid restrictions lo unde kada surrounding, so maaku ekku options levu. We took some food అండ్ బయటకెళ్ళి తినవాలి అన్నారు, అక్కడ లోపల తినడానికి స్పేస్ ఇవ్వలేదు, సో మాస్క్లు తీసి ఉంటాం కాబట్టి ఎందుకని తినేసి లోపలికి వెళ్ళిపోయి పిటుక్ సమ్ కార్ట్స్. పెద్దగా ఎక్కువ షాపింగ్ ఏం కాదు, బట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉండే అవి చేసుకుందామని వచ్చినాం. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇట్లాంటి గ్లాసెస్, ఆ వాటర్ బాటిల్స్, గ్లాస్వి చూస్తే కొనుక్కోవాలనిపిస్తుంది, రీజనే ఉండనక్కర్లేదు దానికి. I just took a couple of these balls, 99 cents in the way, and also each in the plates of four cookies. Even a heat just got on ki, and even in ka pagal gusto na plates. So I'm taking them again. Fine na kaita man mela sindi. Fine na kena. Actually, bedding related items isko na man eli namo. కానీ దారిలో ఇంకా కిచెన్ ఐటమ్స్ అవి ఇవి కనిపిస్తుంటే ఇంకా సరే అన్నీ చేసుకుని వెళ్దాము అని చెప్పి అట్లా అట్లా అన్నీ తిరుక్కుంటూ మెల్లిగా బెడ్డింగ్లోకి ఎంటర్ అయిపోయినాము. అండ్ అమ్మో, డిసైడ్ అవ్వడం ఎంత కష్టమో ఐక్యాలో. ఆల్రెడీ మీ ఇంతకుముందుకు ఐక్యా వీడియో చూసుంటే అందులో మీకు ఇవన్నీ కనిపించి ఉంటాయి, బట్ కొత్త స్టాక్ కూడా ఉంది అప్పటికంటే. నాట్ ప్రమోటింగ్, జస్ట్ ఊరికైనా చూస్తారేమో అని చెప్పి అన్నీ ఖాళీ కూడా చేసేసి చూడండి. మోస్ట్ పిల్లో సెక్షన్లోనే మేము నాకు తెలిసినంత వరకు ఒక 10 మినిట్స్ అట్లా తిరిగినాం అనుకుంటా, పిల్లో ఏ పిల్లో పర్ఫెక్ట్ ఏం కావాలో డిసైడ్ అవ్వడానికి. అండ్ ఫైనలీ వీ టుక్ ఎ కపుల్ ఆఫ్ పిల్లోస్. ఆఫ్టర్ డిసైడింగ్ ఆన్ టు దట్ పిల్లోస్, నెక్స్ట్ బెడ్డింగ్ బెడ్ షీటింగ్ అవి తీసుకుందామని చెప్పి అట్ సైడ్ వెళ్ళినాము. అండ్ అక్కడ కూడా ఒక 4-5 చూసి ఆ ప్రింట్ ఈ ప్రింట్ అని చెప్పి మళ్ళీ డిసైడ్ అవ్వడానికి టైం పట్టింది. అండ్ అక్కడ నుంచి ఒక వ్యూ మీ అందరి కోసం చూడండి. అండ్ అక్కడ తర్వాత కొన్ని బ్యాగ్స్ అవి కూడా ఇండియా కంటే కొన్ని ఏమో ఇక్కడ తక్కువ ఉన్నాయి ప్రైజెస్, కొన్ని ఇండియా కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్. యాక్చువల్లీ అక్కడ వెనక సైడ్ ఉన్న షూ బాక్సెస్ కూడా 99 సెంట్సే అనుకొని కక్కుర్తి పడ్డా, బట్ తర్వాత రియలైజ్ అయినా ఓకే అవి అంత తక్కువలో లేవో, ఓన్లీ ముందలో ఉన్న చిన్న సింగిల్ సైజ్ బాక్సులు మాత్రమే అని. సో ఎప్పుడైనా లైక్ ఎక్స్పెన్సివ్ షూస్ అవి మూవ్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు దాన్ని కొంచెం కేర్ తీసుకోవాలి కదా, పాడైపోతే మళ్ళీ అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నామని మళ్ళీ ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఈ లైట్స్, వీటి దగ్గరకు వచ్చినాము. యూజువల్లీ ఇక్కడ స్టూడెంట్ హౌసింగ్ అన్నప్పుడు ఇంక ఇవన్నీ కావాలి కదా మనకి స్టూడెంట్ లైఫ్లో. సో ఏమున్నాయి అవి ఇవి చూసినాము. ఇండియా కంటే యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయనంట. సో ఇది కూడా బెడ్ పక్కన మంచి ఉంటుంది అని అనుకున్నా, బట్ దెన్ ఆల్రెడీ చాలా లైట్లు ఉన్నాయి నా రూమ్లో, ఇంకెందుకు ఎక్స్ట్రా అని చెప్పి అట్లా కొద్దిసేపు చూసి కొద్దిసేపు మురిసి పక్కకెళ్ళిపోయినా. ఇంకా యాక్చువల్లీ కిడ్స్ కోసం కూడా వీళ్ళ దగ్గర మంచి డెకరేటివ్ ఐటమ్స్ లైక్ బటర్ఫ్లైస్, ఫ్లవర్స్, పాండా, అంటే కిడ్స్ రూమ్కి పర్టికులర్గా డెకరేట్ చేసుకోవచ్చు, కిడ్స్ అండ్ పెద్దోళ్ళు కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అంత ముద్దు ముద్దుగా అనిపించినాయి ఈ ల్యాంప్స్ పెన్సిల్ షేప్లో, అండ్ ఆల్ దే సో క్యూట్. హలో, ఇప్పుడు తీసుకుందామని చూసినాం, కాకపోతే ఆ రోజు కలెక్షన్ ఎక్కువ లేకుండే అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా అనిపించినాయి. సరే తర్వాత తీసుకుందామని చెప్పి అది పక్కన పెట్టేసి దెన్ వి డిసైడెడ్ టు స్టాప్ ఇన్ ఈ డెకరేషన్, ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ప్లేసెస్కి. అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించినాయి, బట్ కొన్ని నచ్చినాయి, కొన్ని కావాల్సినవి స్టాక్లో లేకుండే, సో మళ్ళీ అట్లా అట్లా తిరిగి వెళ్ళి. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, అందరు అవుట్డోర్ చైర్స్, ఈ పార్ట్ ఈవెంట్ చైర్స్ ఇట్లాంటివన్నీ తీసుకుని పోయి బీచెస్లో కూర్చోవడము, ఇంటెన్ కల ఇంటి ముందల ఇట్లాంటి ప్లేసెస్లో బార్బిక్యూ చేసుకునేటప్పుడు ఇట్లా వాడతారు కదా, సో వాటి మీద కూడా మస్తు డీల్స్ ఉండే. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అంతా వేర్ హౌస్ లాగా అనమాట, అంటే మనకి ఆ స్టూడియోలో పైన చూసినది ఏదైనా నచ్చితే ఇక్కడికి వచ్చి ఐఐఎల్లో ఉంది అని చెప్పి పిక్ చేసుకొని మనము తీసుకొని బిల్ చేసుకోవచ్చు. సో అండ్ దెన్ వీ గాట్ దీస్ పిల్లోస్, ల్యాంప్, కొన్ని నాప్కిన్స్, ఈ బౌల్స్, ప్లేట్స్, బెడ్షీట్ అండ్ దానికి రిలేటెడ్ కొన్ని ఐటమ్స్. సో ఈ మధ్యలో ఎక్కువ సెల్ఫ్ చెక్అవుట్స్ పెట్టడం స్టార్ట్ చేసారు, ఇంతకుముందు వాల్మార్ట్లో లేకపోతుండే, వాల్మార్ట్లో కూడా స్టార్ట్ చేసారు అండ్ చాలా స్టోర్స్లో స్టార్ట్ చేసారు ఇట్లా సెల్ఫ్ చెక్అవుట్.
యాక్చువల్లీ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది అన్నమాట, బ్యాగ్స్ తీసుకొని రాలేదు మేము క్యారీ చేయడానికి అని. మళ్ళీ ఇంకా బ్యాగ్స్ కొనుక్కున్నాం ఎట్లాగూ, తర్వాత ఇంకా షాపింగ్స్ ఏవేవో ఉంటాయి కదా, సరే నెక్స్ట్ టైం అయినా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి బిల్ చేసుకున్నాము, బయటికి వెళ్ళిపోయినాము. యాక్చువల్లీ వాళ్ళ టెంపరేచర్స్ చాలా మంచిగా అనిపిస్తుంది, అంటే కొంచెం తక్కువనే ఉంది బట్ స్టిల్ నిన్న మొన్నటికంటే చాలా బెటర్, లైక్ 7 degrees 8 degrees ఉందన్నమాట. అండ్ సన్నీ ఉండే మెయిన్ థింగ్, టెంపరేచర్ తక్కువ ఉన్నా కూడా సో మంచి మేనేజ్ చేయగలిగినాము. సో ఈ ప్లేస్ వచ్చేసి మెయిన్గా మనం ఆన్లైన్ పికప్, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు వచ్చి పిక్ చేసుకోవడానికి అనమాట, లోపల నుంచి అసోసియేట్స్ వచ్చి మనకి ఇక్కడ డెలివర్ చేస్తారు ప్రోడక్ట్. సో వన్స్ షాపింగ్ అయిపోగానే మేము బర్లింగ్టన్లో ఐకియా నుంచి బయటకు వచ్చినాము. అండ్ అక్కడ బీచ్ కూడా ఉందన్నమాట ఒకటి, ఎంత బాగా అనిపించిందో, లైక్ లిటరల్లీ ఆ రోజు జనాలు కూడా ఎక్కువ మందిగా అనిపించారు, టెంపరేచర్స్ మంచిగా ఉండే కదా, సో చాలామంది బయటకు వచ్చినుండే. చాలా రోజుల తర్వాత టెంపరేచర్స్ అన్నీ ఉన్నాయని చెప్పినా కదా, సో పీపుల్ వర్ లైక్ వాకింగ్ ద డాగ్స్, వాళ్ళు కూడా బయటకు వెళ్తుండే నార్మల్గా వాక్స్కి అట్లా. అండ్ పెట్రోల్ ప్రైజెస్ కూడా బాగా పెరిగినాయి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్తుండే కదా, లైక్ కెనేడియన్స్ ఆర్ వెరీ వెల్కమింగ్ అండ్ సూపర్ ఫ్రెండ్లీ అని చెప్పి. సో దిస్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్, నేను ర్యాండమ్గా ఏదో వీడియో తీస్తుండే అండ్ దేవర్ లైక్ హాయ్ అని చెప్పి వేవ్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు వింకో రోడ్లో కూడా కనిపించిండే. మొనిమా వాజ్ లైక్ రియలీ బీయింగ్ ఓవర్ అబ్సెస్డ్, అక్కడ బ్రైడల్ డ్రెస్సెస్ ది స్టోర్ ఉండే. సో దిగిన తర్వాత కూడా కొంచెప్పు అక్కడ నించుని అవన్నీ అడ్మైర్ చేసి ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ ఏదైనా వెళ్ళి కొంచెం తిందాము అని డిసైడ్ అయ్యి కొంచెం వాక్ చేద్దాము అనుకున్నాము. బీ పార్క్డ్ అ కార్, అక్కడ స్ట్రీట్ పార్కింగ్కి పే చేయాలన్నమాట. అండ్ ఇట్ వాజ్ లైక్ $3, మస్తు చీప్. బట్ మీరు ఇంతకుముందుకు టొరంటో ది వ్లాగ్ చూసుంటే దే వాజ్ ఇట్ వాజ్ లైక్ $10 ఐ రిమెంబర్. సో ఈ ఏరియాలో చాలా తక్కువ ఉంది. అండ్ దెన్ వీ టుక్ సమ్ వాక్. ట్రావెల్ వ్లాగ్స్ చేద్దాం చేద్దాం అని వ్లాగింగ్ స్టార్ట్ చేసినా కానీ కోవిడ్ వచ్చి మొత్తం దిస్ ఇస్ కాల్డ్ ఆనందం. నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా బర్లింగ్టన్లో వాకింగ్ చేపిస్తున్నా. ఇది బర్లింగ్టన్ డౌన్ టౌన్ అంట, అంటే లైక్ సిటీ లాగా యాక్చువల్లీ. సో ఈ రెస్టారెంట్కి వచ్చేసి తినడం ఆర్డర్ చేసుకున్నాం కూర్చుని. అండ్ మోనిమాతో నాన్ వెజ్ ఆర్డర్ చేపించిండే. సో కాశ్మీరీ దమ్ ఆలు with rice and one shrimp biryani. Yeah, you are eating shrimp biryani, no? I am not eating shrimp. You are eating, no, I did you order shrimp biryani. That's for you people. కూర్చున్నాము, సమోసాస్ తినేసినాము, బిర్యానీ తినేసినాము, అనుకున్నట్టు టేస్ట్ లేదు అసలు. బేసిక్గా వీళ్ళకి బిర్యానీ అంటారు కానీ బిర్యానీలా అన్నంలో కర్రీ కలుపుకొని వచ్చినట్టు ఉంటుంది. సో మేము తిన్న తర్వాత అన్నీ మిగిలినాయి, మీరు చూసినారు కదా. ఐరానిక్ సిచ్యువేషన్ ఏంటంటే మేము ఏం తినలేదు అక్కడ తీసుకునే. సెక్యూరిటీ వచ్చి తీసుకెళ్ళి అవును. అసలు యాక్చువల్లీ నేను ఎక్కడికి వచ్చినా మీకు చెప్పడం మర్చిపోయినా కదా. సో ఇది ప్రీమియం అవుట్లెట్స్, నయాగరా ప్రీమియం అవుట్లెట్స్ అని చెప్పి, సో బ్రాండెడ్ స్టోర్స్ అట్లాంటివన్నీ కలెక్షన్ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. అండ్ దెర్ వాజ్ అ గ్రేట్ సేల్ గోయింగ్ ఆన్, షూస్ తీసుకుందాము అనుకొని చెప్పి. బయట ఎందుకు తీసుకోవడము వెన్ యూ హ్యావ్ సమ్ సేల్ అండ్ అదే దారిలో వెళ్తున్నాం కదా అని చెప్పి అట్లా జంప్ చేసినాము. అండ్ వీ వర్ స్ట్రగ్లింగ్ ఆన్ పికింగ్ అప్ విచ్ షూ అని, రెండు షూస్ ముందు పెట్టుకొని వీ టుక్ దోస్ షూస్ దట్ ఐ వాజ్ వేరింగ్ ఆన్ టు మై లెఫ్ట్ సైడ్. నేను మార్నింగ్ మా ఇద్దరు లెగ్ సిమిలర్వి తీసుకున్నాము.
అండ్ దెన్ అక్కడ నుంచి నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్ళినాము. ఎంత ఖాళీగా ఉంది అని అంటే అసలు లాస్ట్ ఇయర్ నుంచి నయాగరా వెళ్ళాలి అని అన్నా కూడా పెద్దగా అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ఎంత డెజర్టెడ్గా ఉందో మొత్తం, అసలు మనం కార్ వెళ్ళడానికి స్పేస్ ఉండదు, రోడ్ మీద కూడా జనాలు ఉంటారు ఈ ఏరియాలో, అటువంటిది లైక్ ఎంత ఎంప్టీగా అనిపిస్తుందో. దొరికింది కదా సందు అని చెప్పి కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు ఇప్పుడు ఎట్లాగో ఖాళీగా ఉంది అండ్ జనాలు ఎక్కువ లేరు, వెహికల్స్ కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళావు కదా, సో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు మీకు ఆపోజిట్ సైడ్లో వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, యుఎస్ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్, అండ్ దట్ సైడ్ ఇస్ బఫలో సిటీ అండ్ ఇక్కడ సైడ్ కెనడా. అంతే డిఫరెన్స్, ఒక మధ్యలో బార్డర్ ఉంటుంది, యూ హ్యావ్ టు గో త్రూ ద బ్రిడ్జ్ అండ్ దట్స్ కాల్డ్ అంబాసిడర్ బ్రిడ్జ్. లెఫ్ట్ సైడ్లో ఇందాక చిన్న కనిపించింది, బట్ ఆ తర్వాత నేను వీడియోలో కూడా చూపిస్తాను మీకు. సన్రూఫ్లో నుంచి రికార్డ్ చేద్దామని అనుకున్నా ఫాల్స్, బట్ రోడ్డే ఎక్కువ వస్తుండే, ఆపోజిట్ సైడ్ రోడ్లో ఉన్నాం కదా, సో అండ్ విండ్కి కూడా విత్ స్టాండ్ చేయట్లేకుండే, అందుకే అంత మంచి ఫుటేజ్ రాలేదు అండ్ అది నేను యాడ్ చేయలేదు ఇందులో. వి పార్క్డ్ కార్స్, ఉత్తప్పు $20 ఉంటుంది పార్కింగ్, కానీ $10 ఉండే ఆ రోజు, అంటే కోవిడ్ వల్ల చాలామంది ఎవరు రావట్లేరు కదా, సో $10 అట్లా ఉండే పర్ అవర్. అండ్ పార్క్ చేసుకొని ఎక్కువసేపు ఏమి ఉండము, చూసింది ఎన్నిసార్లు చూస్తాం కదా, సో అట్లా క్రాస్ చేసేసి ఇట్ సైడ్ వచ్చేసినాము. అండ్ ఇక్కడ బస్ స్టాప్ అవన్నీ ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి. ఇప్పుడు నా వెనకలు ఉన్న బస్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, సేమ్ థింగ్. అండ్ దెన్ లెట్స్ గో టు ద ఫాల్స్. లక్కీగా మేము నయాగరా దగ్గరికి వెళ్ళే టైంకి మంచి సన్ ఉండే, ఒక 20-30 మినిట్స్ సన్ ఉండే, తర్వాత తగ్గిపోయింది, సో 1 hour కూడా ఎక్కువ ఉండలేదు. అండ్ వీ ట్రైడ్ సమ్ ఫోటోషూట్ షూట్ కాలే, కొన్ని ఫుటేజ్ కోసం కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. అక్కడ నయాగరా దగ్గరికి వెళ్ళే ముందుకి ఒక 20 మినిట్స్ మేము ఫోటోల మీదనే స్పెండ్ చేసినాము. అండ్ దెన్ వీ డిసైడెడ్ ఇంకా లేట్ అయిపోతుంది, వెళ్ళి పిక్చర్స్ చాలు, ఇంకా అసలు ఫాల్స్ చూడాలి అని చెప్పి. ఇవి యాక్చువల్ మెయిన్ ఫాల్స్ అన్నమాట, హార్స్ షూ ఫాల్స్. మీరు ఇంతకుముందుకు నా నయాగరా వీడియో చూసుంటే మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఫ్రోజన్ నయాగరా చూడలే కదంటే యాక్చువల్లీ ఇట్లా కూడా కాదు, ఇంకా ఫ్రీజ్ అయ్యి ఉండి ఉంటాయి వాటర్, బట్ అంత ఆ టైంలో కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఉండి అస్సలు రానియలేదు. ఇప్పుడన్నా కొంచెం లిబరల్ చేసి ఉండే, బట్ మళ్ళీ రెస్ట్రిక్షన్ స్టార్ట్ చేసారు ఇప్పుడు April 3rd నుంచి 30 days వరకు అంట. ఎంత మెస్మరైజింగ్ కింద. ఇప్పుడు మీకు కనిపించే ప్లేస్ వచ్చి మిస్ట్ ఆఫ్ ద మేడో, మేడ్ ఆఫ్ ద మిస్ట్ అయితే ప్లేస్ ఉంటుంది. యాక్చువల్లీ కిందికి వెళ్ళి మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫాల్స్ని, మనం పై నుంచి ఎట్లా ఉంది అని, బట్ ఇప్పుడు అవన్నీ క్లోజ్. ఫాల్స్ వ్యూ ఉండేవి రూమ్స్ ఉంటాయి అన్నమాట హోటల్స్ ఇక్కడ, లైక్ $120 $200 పర్ నైట్ అట్లా. ఐ షుడ్ సే అంటే వర్త్ ద వ్యూ, ఎక్స్పెన్సివే కానీ వర్త్ ద వ్యూ కదా. సో ఆ హోటల్స్ కూడా ఉంటాయి ఆపోజిట్ సైడ్ మొత్తము. అండ్ అక్కడ నుంచి డఫరిన్ ఐలాండ్ అని ఒక చిన్న ప్లేస్ ఉంటుంది పక్కన, ఒకవేళ కెనడాలో ఎవరైనా ఉన్న వాళ్ళు వీడియో చూస్తే, ఇఫ్ యూ హ్యావ్ నాట్ బీన్ టు దట్ ప్లేస్, నయాగరా ఫాల్స్ నుంచి మేబీ ఒక 2 kilometers అట్లా ఉంటుంది లోపలికి వెళ్తుంటే, పవర్ స్టేషన్ దగ్గర అక్కడ ఉంటుంది. అండ్ వీ డిడ్ గో దేర్, కొద్దిసేపు వీటికి ఫీడ్ చేసినాము. కొన్ని తీసుకో మళ్ళీ. మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాగుంటుంది అన్నమాట, మనకి వెళ్ళడానికి వాక్వే ఉంటుంది, బట్ ఈ లేక్ అంతా ఇప్పుడు ఫ్రోజన్ ఉంది, సో దాని మీద నడుస్తున్నాయి ఈ గూస్. బట్ కొంచెం వాటర్ అయిపోయింది, సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, అంటే లైక్ స్ప్రింగ్లోకి ఎంటర్ అవుతున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వర్ల్పూల్ ఏరోకార్ అంటారు ఇక్కడ వచ్చిన ప్లేస్. అండ్ యుఎస్కి ఇక్కడికి జిప్ లైనింగ్ ఉంటుంది, ఆర్ కెనడాలోనే జిప్ లైనింగ్ అనుకుంటా అది. సో ఈ మీ వెనకాల రెడ్ కలర్ రోప్స్ అది కనిపిస్తున్నాయి కదా, రోప్స్ మీద రెడ్ కలర్ ఏరియా, ఇట్స్ లైక్ అ ట్రావెల్ కార్, ఓపెన్, మొత్తం ఏముండదు దానికి బార్డర్స్, జస్ట్ పట్టుకొని కూర్చోడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు అవన్నీ కోవిడ్లో అన్నీ క్యాన్సిల్ చేసేసారు. ఎంత మంచి బ్రెత్ టేకింగ్ వ్యూ ఇది.
after having a super tiring and very 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 long day, we decided to go home. And indaka meeku chupichina dare anamata lights avanni esiru, but ఉత్తప్పుడు ఉన్నంత హడావిడి లేదు. ఇప్పుడు మొత్తం అసలు జనాలే లేరు రోడ్ల మీద, హడావిడి ఎక్కడ. లైట్స్ కూడా సగం స్టోర్స్కి ఆఫ్ చేసి ఉన్నాయి. పెద్దగా వెహికల్స్ లేవు, మనుషులు లేరు. అండ్ ఇంటికి వచ్చే వరకల్లా సమ్ 10 or 11 అయిందనుకుంటా. ఇప్పుడు కూడా టైం సమ్ 9 అవుతుండే. అండ్ దెన్ వీ డిసైడెడ్ టు ఈట్ అవర్ డిన్నర్. దారిలో తిన్నామా ఇంటికి వెళ్ళి తిన్నామా కూడా గుర్తులేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు వ్లాగ్ కెనడా. Bye-bye.